నేను చూసుకోవట్లేదు కాబట్టి నువ్వు చూసుకుంటావా అమ్మమ్మని? అంటే అంటే నువ్వు స్కూల్ మానేసి అమ్మమ్మని చూసుకుంటావా? టీచర్ కొడితే మరి ఏమంటావు? టీచర్ టీచర్ ఇంటికాడ ఉందమని చెప్పిందా నీతోటి? అమ్మో ఎందుకంట? అవునా, బాగానే చాలే. ఏం పర్లేదు, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. నేను చూసుకోనని నీకు తెలుసా? అవునా, మరి నువ్వే వండి పెడుతున్నావా మీ అమ్మమ్మకి? అబ్బో, మరి పొద్దున్న తినిపించలేవు, స్కూల్కి వెళ్ళిపోయినావు కదా. ఎవరు చూసుకుంటారు? మా అమ్మని నేను చూసుకుంటా, చూసుకోకుండా ఉంటానా? ఈయన మా తాతయ్యనా? అమ్మ మీ అమ్మమ్మనా? అయితే నువ్వే చూసుకుంటావా ఇప్పుడు? సరేలే, మీరు ఇంట్లో ఉండకండి, ఎక్కడైనా వెళ్ళిపోండి. మరి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే చూసుకోండి, ఇక్కడ వద్దులే. ఇప్పుడు టీచర్కి ఏమని చెప్తావు? ఎందుకు రాలేదంటే ఏమని? అయితే ఏమన్నది? ఇవి నేర్చుకుంటే చాలా, ఇంకేం నేర్చుకోకూడదా? అన్ని వచ్చేసినా? ఇంకా స్కూల్కి అవసరం లేదు కదా వెళ్ళడము. మరి నీ డ్రెస్ ఎవరికైనా ఇచ్చేద్దామా? రేపు వెళ్తావా? మరి ఈరోజు ఏమైంది? రెండు రోజులు కాగానే వెళ్తావా? సరే, ఈ రెండు రోజులు ఎవరికైనా ఇచ్చేద్దాము డ్రెస్. ఎందుకు? రేపు వెళ్తావా? ఎందుకు ఎందుకుంటావు చెప్పు. ఎందుకు వెళ్ళట్లేవు? నాకు తెలుసు, నేను చూసుకుంటున్నా కదా అమ్మమ్మని.